బాలు కృష్ణ ఫస్ట్ అయ్యప్పటి కొడుదాం తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరం వేసుకోకుంటాం ఒకే దాంట్లో చిన్న చిన్న దేవాలయాలు కడదాం అనుకుంటే ఆ టైంలో కాంతిపురం మెడప స్థప్తి ఆయన స్థప్తి నాకు వచ్చింది ఆయన గురించి స్థప్తి కట్టకూడదండి ఇండి జరిగింది ఇప్పుడు అయ్యప్ప అందరికీ కనిక ఆ స్థలంలో కొంత స్థలాన్ని అమ్మేసి అది దాదాపు 2800 సంవత్సరాల క్రితం నుంచి మా తల్లిదండ్రులు పెద్ద 2800 సంవత్సరాల లిస్ట్ ఉంది వాడు ఎవరెవరు కలెక్ట్ చేశారు సాలగ్రామాలు చాలా చాలా సాలగ్రామాలు కలెక్ట్ చేశారు గండకి నది సాలగ్రామాలు ముక్తినాథ క్షేత్రం అంటారు మన భారతదేశంలో వైష్ణవ క్షేత్రాలు 108 దివ్య దేశాలు ఆ విష్ణు భక్తులంతా ఆ దివ్య దేశాలు పెడతారు వాళ్ళ దివ్య దేశాలు తమిళనాడులో ఉన్నాయి మా మొదటి విష్ణ ఆది ముక్తినాథ క్షేత్రం చిట్ట చివరి 108వది వైకుంఠం ఇలాంటి ఎందరో పెద్దలు ఇన్ని తరాల నుంచి అంటే అప్పటికి ఇంకా బుద్ధిజం లేదు భారతదేశంలో ఐజం రాలేదు ఏ ఐజమ్స్ లేవు అప్పుడు సనాతన ధర్మం మాత్రం ఉండేది నేను గత 23 సంవత్సరాల నుంచి నాకేం ఎక్కువ తెలియదు అయితే కూడా వాళ్ళందరూ నన్ను మీరు మా దేశానికి వచ్చి మా ఏదైనా ఆధ్యాత్మిక సందేశాలు చెప్పండి అందుకని మాకేం తెలియదండి మేము చాలా మా దేశాన్ని ప్రేమిస్తాము సనాతన ధర్మాన్ని ప్రేమిస్తాము ఇన్నోసెంట్గా దేవుడు అంటే మాకు ఇష్టం అందరికీ మీకు ఏమి తెలుస్తుంది చెప్పండి అంటూ వాడు మాకు అన్ని టికెట్స్ పెట్టి వాళ్ళ దేశాలకు తీసుకెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తారు ఆ ప్రోగ్రామ్స్ చేయడంలో 2-3 రోజులు నేను ప్రోగ్రామ్స్ చేస్తాను ఆ ప్రోగ్రామ్స్ అంతా కంప్లీట్గా హిందూ సనాతన ధర్మం క్రైస్తవులు అందరూ హిందూ సనాతన ధర్మాన్ని వింటుంటారు ఆ ప్రోగ్రామ్స్ అక్షరాలు కట్టుకొని వస్తారు పిల్లలు వస్తే పట్టుకోవడాలు కట్టుకొని వస్తారు తర్వాత ఇంకా పట్టుచీరలు కట్టుకొని ఉంటారు అది విచిత్రంగా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అలాగా అన్ని దేశాలకు మేము వెళ్ళినప్పుడు ఈ మధ్యనే నేను కంబోడియాకి వచ్చాను ఈ 29వ తేదీ నుంచి 3వ తేదీ వరకు కంబోడియాలో హిందూ మతానికి సంబంధించినటువంటి
పెద్ద దేవాలయాలు ప్రపంచంలో కంబోడియాలో ఉన్నాయి. 203 ఎకరాల హిందూ దేవాలయం, విష్ణు దేవాలయం అది, అంగోకర్ వాట్ అంటారు దేవాలయాన్ని. దాని చుట్టూరు తామర పొలంలో అద్భుతమైనటువంటి సర్ప సేవతో ఉండేటువంటి ఆలయాలు, శివాలయాలు, విష్ణు ఆలయాలు, అవన్నీ బుద్ధిజం వచ్చిన తర్వాత ఆ దేశంలో రాజు బుద్ధిస్ట్ కాబట్టి చాలా ఈ మతం అంటే కోపం వలన అవన్నీ పగలగొట్టేసి ఆ విగ్రహాలు, లింగాకారాలు అవన్నీ పారవేసి తర్వాత బుద్ధ విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాన్ని ఎంట్రన్స్లో పెట్టారు మామూలు అలాగే పెట్టేసి అది తీసుకొచ్చి కాదు అసలు పారేస్తారు ఎక్కడ ఎంట్రన్ ఎక్కడ గుహంలో పారేస్తే అది తీసుకొచ్చి వాళ్ళు అలా పెట్టారు. దాన్ని అది చూస్తే మనం చాలా బాగలుగుతుంది. ఎందుకంటే 203 ఎకరాలలో హిందూలోని ఎంతెంత పెద్ద ఆలయాలు ఉన్నాయంటే మీరు ఎప్పుడన్నా అంగోకర్ వాట్ కంటే చూడండి, మీరు కొంగోడియా చాలా దగ్గర మనకి, మీరు మలేషియాకి వెళ్తే హిందూ దేవాలయాలు అంటే 2600 సంవత్సరాల క్రితం సమస్త ప్రపంచంలో 209 మార్గం అంటూ ఒక్క హిందూ సనాతన ధర్మం ఉంది. ఇది మతం కాదు, ఇది మతం కాదు. ఎప్పుడు అందరూ మంచిగా ఉండాలని, లోకవంతగా శాంతిగా ఉండాలని, సహృద్భావంతో ఉండాలని అలాంటి మంచి భావనలు ఉండేవి. ఆ తర్వాత ఇంకా రకరకాలన్నీ వచ్చిన తర్వాత అయితే దేంట్లో చూస్తే కూడా మీకు మేము జపాన్కి చాలాసార్లు ఎప్పుడో ప్రాం చేయడానికి వెళ్ళాం. జపాన్లో గణేష్ విగ్రహాలు, శివలింగాలు, విష్ణు విగ్రహాలు, పార్వతి పరమేశ్వరులు, గరుత్మంతుడు అన్ని విగ్రహాలు పేరు మారి కొంచెం వేరే రకాలు, చైనా, ఇండోనేషియా, బాలి, లావోస్, లవపురేడు, రామ్ భగవాన్ కొడుకు ఉన్నాడు కదా లవుడు, ఆయన పేరు మీద లవపురిని లావోస్ అంటారు. తర్వాత ఇలాగా ఇక మెక్సికో అక్కడ ఒక ఆలయం చూసాం, ఆ ఆలయం సూర్యదేవాలయం చిలంబరం, దాని పేరు చిలంబరం, చిదంబరం టెంపుల్ ని చిత్తంబరం అని పేరు మన కూడా ఇక్కడ ఒరిజినల్ అది చిత్ అంబరం అంటే హృదయాకాశం అని. అదే ఆలయాలు ఇక్కడ కూడా మెక్సికోలో శూన్యదేవాలయం ఒక ఆలయం ఏముండదు లోపల చిన్న ఆరు దేవాలయాలు, మత పురాణాలు, రుద్ర విష్ణు లేకపోతే అవన్నీ టెంపుల్స్ అని పేరు పెట్టున్నారు. రుద్ర టెంపుల్, విష్ణు టెంపుల్, బ్రహ్మ టెంపుల్ అని, నారద వాటర్ ఫాల్స్ అని అంతా ఉంది. మేము ఆ ఫ్రిక్షన్స్ అర్థమవుతున్నా మనస్తత్వం కాదు అని మేము రికార్డ్ చేసాము. అయితే ప్రోగ్రామ్స్ మేము వెళ్ళినప్పుడు మేము రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేసేసి మేము రికార్డ్ చేసాము అవన్నీ. అలా చేస్తే 22 సంవత్సరాల్లో నాకు కనపడింది ఏంటంటే సమస్త ప్రపంచంలో 2600 సంవత్సరాల క్రితం సనాతన ధర్మం దేవాలయాన్ని మొక్కలు మొక్కలు చేసి ఆరవేసి అంత ద్వేషభావంతో అవన్నీ అంగోకర్ వాట్లు, తర్వాత బుద్ధ దేవాలయం అంటే మనకి ఇస్లాం స్థలం మరి అవి కూడా మనం తీసేసి రూమ్స్ అయిపోయినాయి. ఏంటి విచిత్రమైనటువంటి ఆకర్షణ దేవాలయాల్లో ప్రతిరోజు వేలాది మంది విదేశీయులు అంగోకర్ వాట్ చూడడానికి వస్తారు. అంటే అప్పట్లో భూమిని బట్టి యంత్రాలు యంత్రశక్తి ఉంది కదా అవి ఇప్పటికీ అక్కడ మనుషులు నడుస్తున్నాయి. బాగా హంపీలో మీకు శిథిలాలు ఉన్నాయి, మరి హంపీ శిథిలాలు ఈ రోజు వెళ్తే మీకు తెల్లవాడు చాలామంది కనిపిస్తారు అక్కడ. ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారంటే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన పుస్తకాలు కొన్ని మనం చూస్తే దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణదేవరాయుడు పుట్టిన దేశం, ఆ కృష్ణదేవరాయుడు మా దేశంలో మా లండన్లో కానీ పుట్టుంటే మేము ప్రతి ఒక్కరికి కృష్ణదేవరాయుడు పేరు పెట్టుండే వాళ్ళం. మేము కృష్ణదేవరాయలు రోల్ మోడల్గా చేసుకొని మేము చాలా బాగుండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏమి ఎటువంటి ప్రామినెన్స్ ఇవ్వలేదు కృష్ణదేవరాయకి. మీ ఫ్యాంట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్ అని వాళ్ళు చాలా బాధపడతారు. చాలా పుస్తకాలు రీసెర్చ్ చేస్తుంటారు అక్కడ స్టూడెంట్స్. వాళ్ళు చూసేదానికి ఏదో మామూలుగా చూడడానికి వచ్చారు కాదు, వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు ఇండియాని. ఒకప్పుడు ఒలింపిక్స్లో వాళ్ళకి ఒక మంచి ఒలింపిక్స్ గేమ్స్ చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్ కావాల్సి వచ్చింది. ఆ నీళ్లు బయటకు వెళ్ళేదానికి, నీళ్లు వెంటనే లోపలికి వచ్చేదానికి అవుట్లెట్ ఇంకా ఈ రెండు కావాలనుకున్నారు.
Thank you.
అమ్మ దగ్గర నుంచి ఒక్క నుంచి అమ్మ దగ్గర నుంచి చూడండి 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 చూడండ